గాలిముద్దు కృష్ణుడి అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించేందుకు టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సౌజన్య. మనం చూసినట్టయితే ఎవరైతే తెలుగుదేశం సీనియర్ నాయకుడు మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయడానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అదేవిధంగా నాయకులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మనం చూడొచ్చు ఎవరైతే జనం ఆయనకు ఎప్పుడు కూడా తాము అండుంటామని జనం అంతా కూడా ఇక్కడికి వచ్చి ఆయన పార్థివాన్ని చివరిసారిగా చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ఈ స్వగ్రామమైన వెంకటరామపురంలో కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేసినప్పటికీ పెద్ద ఎత్తున కార్యకర్తలు అదేవిధంగా తరలి రావడం జరిగింది. ఇక మనం చూసినట్టయితే ఆయన తన సహచరుణ్ణి కోల్పోయాడని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఆయన ఆశయాలు ఖచ్చితంగా నెరవేర్చే విధంగా కొడుకులు కూడా ఈ ఆశయాలు నెరవేర్చే విధంగా కూడా ఉండాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎవరైతే సీనియర్ నాయకుడుగా ఉంటూ ప్రజలకు అందుబాటులో నిత్యం ఏ కార్యక్రమాన్నైనా సరే వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆయన ఆనవాయితీ. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి అయ్యే పరిస్థితి. రెండు రాష్ట్రాల్లోనూ కూడా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన అపార అనుభవం ఉంది. ఎవరైతే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన పార్టీలో చేరి ఒక సీనియర్ నాయకుడుగా ఉంటూ ప్రజల మన్నలు పొందారని కూడా చెప్పొచ్చు. ఆయన పార్టీ వారిని చివరిసారిగా చూడడానికి జనం తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి చేరుకోవడం కూడా జరిగింది. చాలా మంది నాయకులు అయితేనేమి ఇటు కార్యకర్తలు కన్నీటి పర్యవంతమయ్యే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది చెప్పొచ్చు. ఇక మనం చూడొచ్చు ఏదైతే ఆయన పార్టీ వారిని సందర్శించడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం, అదేవిధంగా ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు ఆయన కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుడు కూడా పక్కనే ఉంటాడు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ తోపులాట ఏదైతే ఉందో తోపులాటతో కూడా వచ్చి అయినప్పటికీ ఆయన చివరిసారిగా ఒక్కసారైనా చూడాలని వీరంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఇక తెలుగుదేశంలో సీనియర్ నాయకుడైన ముద్రకృష్ణ నాయుడు ఒక్కసారిగా ఆయన మర్చిపోలేము, ఇలాంటి సంఘటన జరగకూడదు అనేది కూడా ఆయనతో తోటి సహచరులు గతంలో మంత్రిగా పనిచేసిన వారంతా కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడికి అచ్చెన్నాయుడు అయితేనేమి అదేవిధంగా నారాయణ అయితేనేమి మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి ఆయన పార్థివానికి నివాళులు అర్పించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారంతా కోరుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి తన ఎవరైతే ఉన్నారో గంట సేపు కూడా కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తాను భరోసా ఇస్తూ ఆత్మ శాంతి కలగాలని కూడా కోరుకుంటూ తమ ఎవరైతే కుటుంబ సభ్యులకు భరోసాను ఇచ్చే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓటు స్టూడియో సౌజన్య. రైట్ ప్రకాష్.